భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చిన్నారులతో శ్రీకృష్ణ బలరామ అవతార వేషధారణ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పెద్ద ఎత్తున చిన్నారులు పాల్గొంటారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి, రెండవ, మూడు బహుమతులు ఇవ్వనున్నట్లుగా బీసీవై పార్టీ నాయకులు తెలిపారు. వేషధారణతో పాటు శ్రీకృష్ణునికి సంబంధించిన శ్లోకాలను పఠించనున్నారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రైటికా, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజకుమార్ అందిస్తారు. రాజకుమార్ చెప్పండి, బీసీవై పార్టీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు అయితే ఘనంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అక్కడ? పార్టీ అధినేత బోడే ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా బీసీవై పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల యొక్క కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించబోతా ఉంది. ప్రధానంగా చూసుకుంటే బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పుంగనూరు, ఆయన ఒక సొంత నియోజకవర్గం పుంగనూరులో ఇక కార్యక్రమం ప్రథమంగా ప్రారంభంగా ఉంది. ఆయా నియోజకవర్గంగా ముఖ్యంగా ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రం యొక్క భార్య నిర్వహించడానికి ఇప్పుడే సంబంధించినటువంటి కమిటీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లని చూస్తున్నాం. ఇక ఫ్లెక్సీలు భారీ స్థాయిలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పోటీల్లో పాల్గొనడానికి ఇప్పటికే చిన్న ఇక్కడికి హాజరవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం అయితే శ్రీకృష్ణుని చాలా చక్కగా అయితే ఉండడం మన మాట్లాడుతున్నారు. ఏంటి నీ పేరేంటి? నేను శ్రీకృష్ణుడు చేయడానికి తుమ్మలపల్లి కళాక్షేత్రంకు వచ్చాను. ఫస్ట్ ప్రైజ్ గెలవాలని అనుకుంటున్నావా లేదా? అవును. ఫోర్త్ క్లాస్. ఎక్కడ ఇది? ఎక్కడ ఇక్కడికి వస్తున్నారు? దీనికి సంబంధించి ఆవిర్భావం రోజు 500 కంపెనీలు 50,000 ఉద్యోగాలని నిన్న 74,000 దాకా ఉద్యోగాలు ఆఫర్ వచ్చినాయి. 32,000 మందికి అపాయింట్మెంట్స్ ఇచ్చారు. అన్న మాటని మొదటి మాటని అది నెరవేర్చారు. రెండోది, ఈరోజు పిల్లల్లో ఆధ్యాత్మికత చిన్నటి నుండే రావాలి. ఆ ఆధ్యాత్మికత వైపు వాళ్ళని ఇచ్చేయాలి అని అంటే వీళ్ళకి ఈ సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఈ ఆధ్యాత్మిక పట్ల భక్తిభావం పెరగాలి అని చిన్ననాటి నుండి 0 నుంచి 12 సంవత్సరాల పిల్లలకి శ్రీకృష్ణ వేషధారణ పోటీల్ని ఇలా ఈరోజు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో అత్యంత భారీ ప్రైజులతోటి కాంపిటీషన్స్లో కూడా ఇంత ప్రైజ్ని ప్రకటించి ఉండరు. చిన్న పిల్లలు 0 నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలకి మొదటి బహుమతి 1,116,000, రెండో బహుమతి 50,116, మూడో బహుమతి 20,016, 18 మందికి కన్సెషన్ ప్రైజులు. దీనికి కూడా అక్కడి నుంచి 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పిల్లలకి వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రైజ్ 1,116,000, 50,116, 25,116, 5,016తో పాటు ప్రతి పాల్గొన్నటువంటి చిన్నారులకి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని గర్వంగా వాళ్ళు ఫీల్ అయ్యే విధంగా వాళ్ళ జీవితాల్లో ఒక చిరస్మరణీయమైన చరిత్రని సృష్టించే రోజుగా తయారవడానికి ఒక సర్టిఫికేట్, అదేవిధంగా ఒక మంచి మెమోంటో దీన్ని ఈ విధంగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ పిల్లల్లో ఆధ్యాత్మికతను పెంచాలని ఒక భారీ ఈరోజు వచ్చేటువంటి పిల్లలు విజయవాడ నగరంలో ఒక చిన్నారికి 100,000 రూపాయలు ప్రైజ్ వస్తే ఆ కుటుంబ ఆనందం ఉంటుందో ఒకసారి చూడండి. చంద్రమండలం మీద అప్పుడు దేశమంతా ఎలాంటి ఆనందాన్ని పొందిందో ఆ కుటుంబం అంత ఆనందం పొంది ఆ కుర్రాడు దాన్ని ఇన్స్పిరేషన్గా చేసుకొని
గర్వించదగ్గ వ్యక్తిగా తయారవడానికి అవకాశం ఉంది. ఈ మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఇప్పటికీ రాత్రి 10 గంటలకి 430 పేర్లు నమోదు చేసుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి వచ్చే వాళ్ళు చేసే వాళ్ళందరిని కూడా డైరెక్ట్ గా రమ్మన్నాం. సుమారు 6-700 మంది వేషధారణలో వస్తున్నారు. ఇంకా పిల్లలు వాళ్ళు ఇల్లు పూజా కార్యక్రమం కూడా ఉంది కాబట్టి అందరూ వచ్చేస్తారు. వారు ఏ ఉద్దేశంతో అయితే దీన్ని తలపెట్టారో అది గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జడ్జిలు కూడా చాలా నిష్ణాతమైన వాళ్ళు, చాలా క్వాలిటీగా జడ్జిమెంట్ చేస్తారు. ఇది మీ పిల్లలకి కోసం ఏర్పాటు చేసింది. దీంట్లో ఇంకా ఎవరైనా ఉత్సాహం ఉంటే 5 గంటలకు వచ్చినా సరే వాళ్ళను కూడా మేము దీంట్లో పార్టిసిపేషన్కి అవకాశం ఇస్తాం. ఇప్పుడు ఇంకా వస్తాం ఉన్నారు. మేము మ్యాక్సిమం 3 గంటలకు అన్నాం. ఇంకా 3-4 దాకా వచ్చిన వాళ్ళు కూడా అందితే ఆ కాంపిటీషను ఆ ఏజ్ వాళ్ళది అయిపోతే మాత్రం మళ్ళీ మేము వాళ్ళని పంపలేమని తెలియజేస్తూ అందరికి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే మీరు చెప్పండి, ఎంతవరకు మీరు రిజిస్ట్రేషన్ ఎంతమందికి చేశారు, వారు ఎంతమందికి నమోదయ్యారు, రాష్ట్ర అసలు ఈ ప్రోగ్రామ్ అన్ని ఎట్లా చూడొచ్చండి? ఇది టైంలో రామచంద్ర యాదవ్ గారు తీసుకున్నటువంటి జిల్లాల్లో అనేటప్పటికి టైం ఇది అవుద్ది, అందరూ సమకూర్చలేరు, పంపించలేరని. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రోగ్రాం. అది మరి ముఖ్యమైన రాజధాని నగరంలో జరగడం ఫస్ట్ ప్రోగ్రాం, చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది ఇప్పటికీ రాత్రి పొద్దుపోయిన 430 మంది అందుకు కూడా ఈరోజు మేము పిల్లలకి సుమారు 1000 మందికి పైన పలుకు అనుకుంటున్నాం. చిన్నారులంతా కూడా ఇక్కడ డ్రెస్ అప్ అవ్వాలని అక్కడ నుంచి వస్తూ ఉన్నాం. 3 కాలేదు, కాసేపు ఆగితే ఈ ఉప్పిన ఉవ్వెత్తున అంతా వస్తుంది. ఈ ప్రైమ్9 ఛానల్లో బోడే రామచంద్ర యాదవ్ గారు